The number you have dialed is currently busy. Please try again. వచ్చేసానండి, ఒక 50 మినిట్స్లో వచ్చేసాను. పార్క్లో ఉన్నాను, జాగింగ్ చేస్తున్నాను. ఈ సినిమా టికెట్స్ బుక్ చేశాను, ముందట వెళ్దాం. అటు నుంచి అటు వచ్చేప్పుడు బార్కి వెళ్ళి మొదలేద్దాం. ఓకే రెడీ, 50 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే బాయ్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు బాబు, మీ నాన్నగారా? అవునా? మీ నాన్నతో నువ్వు అంత క్లోజా? అవును. సినిమాకి వెళ్తారు, మందు కూడా కొడతారా? యాక్చువల్గా మీ ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మీ అబ్బాయి మీతో క్లోజ్గా ఉంటాడు? లేదు బాబు, మా అబ్బాయి నాతో ఇప్పుడు అంత క్లోజ్గా లేడు. మరీ ఇంత క్లోజ్గా అయితే అస్సలు లేడు. ఫోన్ చేసినా కూడా అస్సలు ఎప్పుడూ ఎత్తాడు. అలా అని మొత్తం పట్టించుకోవడానికి కాదు, నెల నెల డబ్బులు సమకూరుస్తాడు, కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పెడతాడు. కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలన్నా కూడా ధైర్యం చేసి ఎప్పుడు చూడలేదు. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేరా? ఆ బాబు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ అంటే వర్క్ స్ట్రెస్ వల్ల కొంచెం చూసుకోలేకపోతున్నాడేమో. ఆ జాబు మేము చేయలేదనుకున్నావా ఏంటి? మేము బిజినెస్ చేసే టైంలో ఎంత బిజీగా ఉన్నావునో నీకేం తెలుసు బాబు. వారానికి ఒక్కసారి ఇంటికి వెళ్ళేవాడిని. నన్ను చూస్తే చుచ్చు నా కొడుక్కి, భయపడేవాడు. భయం ఎందుకు సార్? కొట్టేవారా? అప్పుడప్పుడు దెబ్బలు పడేవి అంతే. వాడు సరిగ్గా చదవట్లేదని చెప్పేసి బోర్డింగ్ స్కూల్లో చేర్పించడానికి ఎంత కష్టపడని తెలుసా నీకు? బోర్డింగ్ స్కూలా? ఏ క్లాస్లో? మేబీ 4వ 5వ క్లాస్ అనుకుంటా బాబు. టీచర్ల నుంచి ఒకటే గొడవ, వాడిని బోర్డింగ్ స్కూల్లో చదివించమని చెప్పేసి వాళ్ళు చిన్న సలహా ఇస్తే 50,000 ఖర్చు పెట్టి ఆ కాలంలోనే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేయించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఫ్రీ చైతన్య అని చెప్పేసి దానికి 1 లక్ష తగిలేశాను. బెస్ట్ స్టడీస్ ఇచ్చాను బాబు, కాంపిటీషన్ తట్టుకోవాలి కదా. 1 లక్ష పోసి చదివిస్తే ఎంసెట్లో 1 లక్షల్లో ర్యాంక్ వచ్చింది. అంతా నా కర్మ బాబు. అవును, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఐఎమ్ ఎన్ యాక్టర్ అంకుల్. మీ నాన్నగారు ఏమనలేదా? ఒప్పుకున్నారు. వీడు కూడా ఫోటోగ్రాఫర్ అవుతానని చెప్పేసి తెగ మారం చేసేవాడు. ఫోటోగ్రఫీ గీఫీ జాంతానై ఇంజనీరింగ్ చదువుకోమని చెప్పేసి ఇంజనీరింగ్ చేయించా. ఇప్పుడు చూడు, 1 లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇంత చేస్తే ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడు బాబు. ఇంతకీ పెళ్ళైంది అంకుల్? పెళ్ళైంది బాబు. అయినా దాని గురించి ఎందుకు అడుగుతావులే? ఇంతకి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయ్యేది. వేరే క్యాస్ట్ అమ్మాయిని తీసుకొచ్చేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేయాలంటే 4 తగిలిచ్చి రూమ్లో హౌస్ అరెస్ట్ చేసి పెట్టా. ఆ వారం రోజుల్లో ఆ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు వేరే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో దరిద్రం వదిలిపోయిందని చెప్పేసుకొని వీడికి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే నా పర్వేం గాను, బయట తలెత్తుకొని తిరగగలమా? ఆ ముక్క వాడికి అర్థమవుతుందా? అంతా నా కర్మ బాబు. మీతో 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైంది సార్, మీ అబ్బాయి మీతో ఎందుకు మాట్లాడలేదు, మీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు సార్. తప్ప ఇప్పుడు అవతల వైపే ఉండదు సార్, మన వైపు కూడా ఉంటుంది. ఇందాక మీ కర్మ అన్నారు కదా సార్, కర్మ కదా సార్, మీ కర్మ. సమాజంలో పేరు కోసం పిల్లలకి ఇష్టం లేని చదువులు చదివించి నచ్చని పనిని చేసేలా చేసి వాళ్ళ జీవితాలను ఉద్ధరించామని అనుకునే తల్లిదండ్రులకి ఒక పెద్ద నమస్కారం. సమాజం ఏమన్నా పట్టించుకోకుండా పిల్లల కళలు అభిప్రాయాలకు విలువిచ్చి వాళ్ళకి నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులకి మా పాదాభివందనం.